రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్తో లోక్సభలో తెలుగుదేశం సభ్యుల ఆందోళన. 12 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసిన స్పీకర్. నేడు పంజాబ్లో ప్రధాని పర్యటన, జలంధర్లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ను ప్రారంభించనున్న మోదీ. ఢిల్లీ వారణాసి మధ్య త్వరలో అందుబాటులోకి రానున్న ట్రైన్ 18 గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్న అత్యాధునిక రైలు. జన్మభూమిలో నివేదించిన ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించండి. టెలికాన్ఫరెన్స్లో అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం. సిడ్నీ వేదికగా భారత్ ఆస్ట్రేలియా 4 టెస్ట్. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 303 పరుగులు చేసిన భారత్ సెంచరీతో రాణించిన పుజారా.